హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. మనం లాస్ట్ సెషన్లో అయితే జావాస్క్రిప్ట్ ప్రామిసెస్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఈ సెషన్లో మనం విల్ డిస్కస్ అబౌట్ అసింక్ అండ్ అవైట్ అనమాట. సో ఇట్స్ లైక్ ఎ ఫీచర్ ఇన్ జావాస్క్రిప్ట్ దట్ సింప్లిఫైస్ వర్కింగ్ విత్ అసింక్రనస్ కోడ్. ఇట్ మేక్స్ అసింక్రనస్ ఆపరేషన్స్ లుక్ అండ్ బిహేవ్ మోర్ లైక్ సింక్రనస్ వన్స్, మేకింగ్ ద కోడ్ క్లీనర్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. సో ప్రామిసెస్ ఎలా వర్క్ అవుతాయో సేమ్ ఇది కూడా అలానే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హియర్ వి హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ without using async and await anamata. So ikkada chusukunnataithe we have some function and then we are returning a promise object here anamata. So we are just like last session lo edaithe code rasamo same ade anamata ikkada. And then ikkada chudandi, we are just like ఈ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. దాని తర్వాత వి ఆర్ జస్ట్ లైక్ డాట్ దెన్ ఆఫ్ రిజల్ట్, సేమ్ లాస్ట్ సెషన్లో ఏం చేసామో సేమ్ అదే కోడ్ అనమాట ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ మనం అసింక్ అవేట్ ఈ కీవర్డ్స్ అయితే ఎక్కడ వాడలేదు అనమాట ఈ పీస్ ఆఫ్ కోడ్లో. సో దిస్ విల్ ఫంక్షన్ ద సేమ్ ఒకవేళ నువ్వు ఇప్పుడు కాపీ పేస్ట్ చేసి రన్ చేసినా కూడా. సో యాజ్ హియర్ సో ఇఫ్ ఇట్స్ లైక్ సెట్ టైమ్ అవుట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఏం రాస్తున్నాం, కాన్స్ డేటా ఇస్ ఈక్వల్స్ టు అసింక్ డేటా ఫెచ్డ్ అని చెప్పేసి రిజాల్వ్ ఆఫ్ డేటా అని అంటున్నాం కాబట్టి. సో దిస్ అసింక్ డేటా ఫెచ్డ్ ఇదైతే మనకు ఇక్కడ రిజల్ట్లో ప్రింట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ ప్రింట్ అవుతుంది. సో జస్ట్ లైక్ ట్రై టు రన్ దిస్. సో ఇక్కడైతే మనకు 2 సెకండ్స్ తర్వాత అసింక్ డేటా ఫెచ్డ్ అని అయితే మనకు ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో రిజాల్వ్ ఆఫ్ డేటా ఇదైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం ఇదే పీస్ ఆఫ్ కోడ్ని ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ని అసింక్ అవేట్ని వాడి రాస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం ప్రామిస్ అని అదంతా లైక్ కొద్దిగా మెస్సీ కనిపిస్తుంది ఈ కోడ్ లైక్ ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ దీంతో కంపేర్ చేస్తే. ఇది ఇస్ లైక్ లుక్స్ మోర్ క్లీనర్ అనమాట. ఐ మీన్ లైక్ జస్ట్ లైక్ సింక్రనస్ కోడ్ ఎలా రాస్తామో సేమ్ అలానే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. జస్ట్ లైక్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ అసింక్ అండ్ అవేట్ ఈ పర్టికులర్ కీవర్డ్స్ని అయితే వాడుకొని కోడ్ రాస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ జస్ట్ లైక్ క్రియేటింగ్ అన్ అసింక్ ఫంక్షన్, అసింక్రనస్ ఫంక్షన్ అయితే మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో అసింక్ ఫంక్షన్ అని చెప్పేసి ఫెచ్ డేటా. సో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది, ఇది కూడా సేమే బయ చేసేది. ఐ మీన్ లైక్ సేమ్ ఫంక్షనాలిటీనే, బట్ ఇట్స్ వే బెటర్ ఈజియర్ అండ్ క్లీనర్ టు సీ కూడా. సో ఇప్పుడు చూడండి, ఫంక్షన్ ఫెచ్ డేటా అని రాస్తున్నాం, దాని తర్వాత వీఆర్ జస్ట్ లైక్ రిటర్నింగ్ న్యూ ప్రామిస్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ లోపల మనం ఏం రాస్తున్నాం, రిజాల్వర్ డేటా, సేమ్ అదే రాస్తున్నాం. సో ఇక్కడ చూడండి, యూజింగ్ ద అసింక్రనస్ ఫంక్షన్ విత్ అసింక్ ఆర్ అవేట్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఫంక్షన్ లోపల ఏమంటున్నానంటే ట్రై దిస్ పర్టికులర్ పార్ట్, ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ అయితే ట్రై చేయి, ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే యూ ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్ అని అయితే అంటున్నాం. సో ఇక్కడ మనం ఏం రాసామంటే లాస్ట్ కోడ్లో వీఆర్ జస్ట్ లైక్ డూయింగ్ దిస్ కదా, ఫెచ్ డేటా ఆఫ్ అని చెప్పేసి, డాట్ దెన్ ఆఫ్ అని చెప్పేసి, రిజల్ట్ దిస్ దిస్ డాట్ డాట్ క్యాచ్ ఆఫ్ అని చెప్పేసి దిస్ వీఆర్ ట్రైంగ్ టు డూ దిస్ కదా. సో హియర్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్ వీఆర్ యూజింగ్ ట్రై అండ్ దెన్ క్యాచ్, ఈ పర్టికులర్ థింగ్ అయితే వాడుతున్నాం అనమాట. కాన్స్ రిజల్ట్ ఇస్ ఈక్వల్స్ టు అవైట్ ఫెచ్ డేటా అని అంటున్నాం. సో దీనికోసం అయితే వెయిట్ చేస్తుంది బై, ఇదేం రిటర్న్ చేస్తుందో అని వెయిట్ చేస్తుంది. సో రిజల్ట్ ఆఫ్ డేటా అంటున్నాం కాబట్టి, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు దిస్ షుడ్ గెట్ ప్రింటెడ్, అసింక్ డేటా ఫెచర్ అని అయితే ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ రిటర్న్ సమ్ ఎర్రర్, సో దిస్ షుడ్ గెట్ ప్రింటెడ్ అనమాట. సో వాట్ ఐ ట్రై టు డూ ఇస్ లైక్ జస్ట్ లైక్ కాపీ పేస్ట్ అండ్ ట్రై టు రన్ దిస్ పీస్ ఆఫ్ కోడ్. సో రన్ చేస్తున్నా, సో నాకు ఏమొస్తుందంటే 2 సెకండ్స్ ఆగిన తర్వాత అసింక్ డేటా ఫెచర్ అని అయితే నాకు అవుట్పుట్ వస్తుంది. సో లెట్స్ లైక్ ట్రై టు మాడిఫై దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ వాట్ ఐ టు రైట్ టు ఇస్ లైక్ ఐఎమ్ ఎరేజింగ్ దిస్ పీస్ ఆఫ్ కోడ్. దాని తర్వాత ఇఫ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సెట్ టైమ్అవుట్ కూడా వద్దులే. సో ఇప్పుడు వాట్ ఐ సే ఇస్ లైక్ కాన్స్ట్ అని చెప్పేసి గ్రాంటెడ్ అని అయితే పెట్టుకుందాం ఒక వేరియబుల్, ట్రూ అని రాస్తున్నాం. సో ఇఫ్ గ్రాంటెడ్, ఒకవేళ అది నిజమైతే యూ రిజాల్వ్ డేటా, లేకపోతే వాట్ యూ డూ ఇస్ లైక్ రిజెక్ట్. ఏం చేస్తాం రిజెక్ట్ అని చెప్పేసి, వీ షుడ్ రిటర్న్ సమ్ ఎర్రర్ కదా, ఎంజాయ్ పండుగ, ఇదే ఎర్రర్ అనమాట మనకు, ఇది రిటర్న్ చేయమని చెప్తున్నాం. సో జస్ట్ లైక్ ట్రై టు రన్ దిస్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఇఫ్ గ్రాంటెడ్ ట్రూ కాబట్టి ఇట్ షుడ్ రిజాల్వ్ డేటా. సో రన్ చేస్తున్నా, సో నాకైతే డేటా ఇస్ నాట్ డిఫైన్డ్. యా ఆబ్వియస్లీ డేటా ఇస్ నాట్ డిఫైన్డ్, ఇక్కడ నేను గ్రాంటెడ్ అంటాను, గ్రాంటెడ్. సో ఇట్ షుడ్ ప్రింట్ ట్రూ కదా. సో రన్ చేసి చూస్తున్నా, చూడండి నాకు ట్రూ అని అయితే ప్రింట్ అయిపోతుంది. సో యా ఇట్స్ లైక్ ఇఫ్ గ్రాంటెడ్, ఇఫ్ ట్రూ రిజాల్వ్ ఆఫ్ గ్రాంటెడ్. సో ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ అని రాస్తున్నాను అనుకోండి, దిస్ పీస్ ఆఫ్ కోడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్, కన్సోల్ డాట్ లాగ్, సో ఎర్రర్ అయితే ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో రన్ చేసి చూస్తున్నప్పుడు రిజెక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇక్కడ నేను రిజాల్వ్ కమ్మ రిజెక్ట్ ఇది రాయాలి.
సో రన్ చేసి చూస్తున్నా ఇప్పుడు ఎంజాయ్ పండుగ అనేది వచ్చింది భయ్యా. సో ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎర్రర్ ఏంటిదిరా అని అంటే ఎంజాయ్ పండుగ దాట్స్ గెటింగ్ ప్రింటెడ్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ మనం డైలీ లైఫ్లో ఇది ఎక్కడ వాడతాం రా అని అంటే జస్ట్ లైక్ ట్రై టు గివ్ సమ్ సింపుల్ ఎగ్జాంపుల్. రీసెంట్గా ఒక అప్లికేషన్ అయితే బిల్డ్ చేశాను అనమాట. సో ఐ మీన్ లైక్ ఇట్ మేక్ యూజెస్ ఆఫ్ గూగుల్ API. సో API అంటే ఏంటిది, ఇవన్నీ మనం ఫర్దర్ సెషన్స్లో అయితే తెలుసుకుందాం. సో ఇట్స్ లైక్ మేక్ యూజెస్ ఆఫ్ గూగుల్ API అండ్ దెన్ ఐ చూసి మొత్తం ఏం రా ఇంత పెద్దగా ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐ మీన్ లైక్ ఏంది భయపడకండి. సో ఇట్స్ లైక్ ఇప్పుడు చూడండి, నేను హియర్ ఐ హ్యావ్ యూజ్డ్ అసింగ్ ఫంక్షన్. ఇక్కడ వై ఐఎమ్ యూజింగ్ అసింగ్ ఫంక్షన్ అంటే ఐఎమ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు ఆథరైజ్ స్టఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్లోకి నువ్వు లాగిన్ అయితే నువ్వు ఫస్ట్ ఆథరైజేషన్ అయితే కంప్లీట్ చేయాలి, అంటే లాగిన్ సక్సెస్ఫుల్గా అవ్వాలి. దాని తర్వాత నీకు పోర్టల్కి యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆథరైజేషన్ కంప్లీట్ చేయలేదనుకో నీకు ఆ పోర్టల్కి యాక్సెస్ ఉండదు అనమాట. సో ఇట్స్ లైక్ అసింగ్ ఫంక్షన్ రాసినప్పుడు ఇక్కడ దీని లోపల ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వేరే కోడ్ ఏదైతే ఉందో, దాని తర్వాత ఏదో కోడ్ రాసింటా కదా, అది ఇంతకు ముందున్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆగాలన్నమాట. ఐ మీన్ లైక్ ఒకటి తర్వాత ఒకటి, ఇంకొకటి దాని తర్వాత ఇంకొకటి, అట్లా అనమాట. లైక్ ఫ్లోలో వెళ్తుంది ఎగ్జిక్యూషన్ అనేది. ఒకవేళ ఇది ఆథరైజేషన్ జరగకున్న ముందునే నీకు వేరే పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ట్రై చేసింది అనుకోండి, ఐ మీన్ లైక్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఇన్ దట్ వే నీకు చాలా ఎర్రర్స్ అనే అవుతా అనమాట. ఏది జరిగినా చక్కగా ఒక ప్రాసెస్లో జరగాలి. దట్ ఈస్ దట్స్ వే వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ జావాస్క్రిప్ట్ ప్రామిసెస్ అండ్ దిస్ అసింక్ అండ్ అవేట్ ఏవైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో మనం ఆ పర్టికులర్ పర్పస్ కోసం అయితే వాడతాం అనమాట. సో ఈ కోడ్ని చూసి ఏంద్రైతే ఎంత పెద్ద అయితే టెన్షన్లు భయపడ్డాలు పడకండి. జస్ట్ లైక్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దీస్, ఐ మీన్ లైక్ ఇలాంటి కోడ్స్ని కూడా ఎలా రాయాలో మనం ఫ్యూచర్లో అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. నోట్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ క్విజ్ అండ్ దాన్ని ప్రాక్టీస్ క్వెశ్చన్స్ అయితే ఉంటాయి, అవి సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ జస్ట్ దట్స్ ఇట్, మనం నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం.